నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క. ఏది నిజం ఏది అబద్ధం, కొన్ని కొన్ని విషయాలు మనకి ఏంటంటే చూసి బ్లైండ్గా నమ్మేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం కదా. సో అసలు వాటిలో అంటే ముఖ్యంగా హెల్త్కి సంబంధించిన వాటిలో ఏది నిజం ఏది అబద్ధం, ఈ కాన్సెప్ట్లో మరి ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మన హెయిర్కి సంబంధించి వనజక్క మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే వనజక్క. నమస్తే జాహ్నవి. అయితే వనజక్క, ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా వస్తుంది ఒకటి జుట్టుకు సంబంధించి, పసుపు జుట్టుకు రాస్తే నల్లగా అవుతుందని, అలాగే కోల్ బొగ్గుని జుట్టుకు అప్లై చేయడం వల్ల నల్లగా వస్తుందని, అలాగే రకరకాల ప్యాక్స్ అవి ఇవి ఏవేవో వచ్చేస్తున్నాయి, అండ్ ఉల్లిపాయ జుట్టుకు రాయడం వల్ల నల్లగా అవుతుందని, ఇట్లా రకరకాలుగా జుట్టు నల్లగా అవ్వడం కోసం అసలు ఎన్ని ఉన్నాయంటే చెప్పక్కర్లేదు. సో అసలు ఏది నిజమో నిజంగా ఏది అబద్ధమో కూడా అర్థం కావట్లే. ఇన్ని వచ్చేసిన తర్వాత దేన్ని వాడాలో దేన్ని వాడకూడదో కూడా తెలియట్లా. సో దీంట్లో ఏది నిజం అంటారు, ఇది నిజమా అబద్ధమా? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు వచ్చినన్ని ప్యాక్స్ కానీ ఇప్పుడు వచ్చినంత ఇన్ఫర్మేషన్ కానీ రకరకాల మల్టిపుల్, యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనం కూడా 10కి పైగా హెయిర్ ప్యాక్స్ అవి చెప్పుంటాం కదా, చెప్పేశాం. ఓకే, సో ఏంటి అంటే అందులో ఏవి జెన్యున్గా మన జుట్టుకు పనిచేస్తాయి అన్నది ఒకటి చూసుకోండి. జుట్టుకు పెట్టాల్సిన వస్తువులు ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అవి మాత్రమే జుట్టుకి పెట్టేలాగా మనం చూసుకోవాలి. అయితే పసుపు పెట్టడం వల్ల జుట్టు నల్లగా అవుతుందా, ఎక్కడన్నా పసుపు పెడితే జుట్టు నల్లగా అవుతుందా? పసుపు రాస్తే ఉన్న హెయిర్ కూడా ఊడిపోతుంది అని ఒకప్పుడు చెప్పేవారు కదా. అవును, మనం ఏం చేస్తాం, చిన్నపిల్లలకి పుట్టినప్పుడు వాళ్ళంతా జుట్టున్న ఆడపిల్లలకి మనం ఏం చేస్తాం, పసుపు వేసి నలుగు పెడతాం శనగపిండిలో, అవునా? సో దాట్ జుట్టు పెరగకుండా ఆగుతుంది అని. సో అలాంటిది మనం జుట్టుకు పెట్టుకుంటే జుట్టు నల్లగా అవుతుందా? ఇవన్నీ ఎక్కడ నుంచి ఎక్కడెక్కడ ఏదో అంటే, ఒకటి ఏంటంటే తెలిసిన ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేసుకుందాం. కొన్ని ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ లైక్ కరివేపాకు. కరివేపాకులో ఏంటి, విటమిన్ సి విటమిన్ బి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది తిన్నా, తినడం మెయిన్ థింగ్ ఏదైనా కానీ మన లోపలికి వెళ్ళేదే, బాడీలోకి వెళ్ళేది మాత్రమే మనకు పనిచేస్తుంది. ఆ బాడీలోకి వెళ్ళేది కూడా ఇప్పుడు ఏంటంటే చాలామంది నట్స్ తినండి, సీడ్స్ తినండి, కరివేపాకు తినండి, కొత్తిమీర తినండి, లేకపోతే ఫ్లాక్స్ సీడ్స్ తినండి, ఇవన్నీ చెప్తూ ఉన్నాం. ఇవి చెప్తే జుట్టు పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది జుట్టు అంటే, మీరు ఈ తిన్న ఆహారం ఏదైతే ఉందో ఆ తిన్న ఆహారము మీ ఒంట్లో అబ్జార్బ్ అవ్వాలి. అర్థమైందా? ఆ అబ్జార్బ్షన్ అయితేనే, అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కరివేపాకులో బి విటమిన్ సి విటమిన్ ఉంది, నేను కరివేపాకు తిన్న తర్వాత ఆ కరివేపాకులో ఉన్న గుణాలు ఏవైతే ఉన్నాయో బి విటమిన్ కానీ సి విటమిన్ కానీ నా బాడీలోకి అవి అబ్జార్బ్షన్ అవ్వాలి. అవి నా బాడీలో అవి ఉంటేనే నాకు ఆ విటమిన్స్ వల్ల అవ్వాల్సిన మంచి ఏదైతే ఉందో, స్కిన్ బాగా ఉండడం కానీ జుట్టు బాగా ఉండడం కానీ ఇవన్నీ అలా అవుతాయి. సో ఇవన్నీ అవ్వాలి అంటే ఓవరాల్గా మీ హెల్త్ ఎట్లా ఉంది, మీ మెయిన్ గట్ హెల్త్ ఎట్లా ఉంది, ఇవన్నీ అన్నమాట. ఏదో తినడం వల్ల, ఒక్క పదార్థం తినడం వల్ల మనకి ఇలాగ అయిపోతుంది, పసుపు రాసుకోవడం వల్ల. ఇప్పుడు ఎన్ని ప్యాక్స్ చెప్పినా నేను ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీరు తినే ఆహారం చూసుకున్న తర్వాత ఇవన్నీ పైన 30-40% అంతే. అంటే తినే ఆహారం అబ్జర్వ్ అయ్యింది లేనిది కూడా ఉంటుందా? తిన్నామంటే ఖచ్చితంగా అబ్జర్వ్ అవ్వాల్సిందే కదా. అవ్వాలి కదా. అబ్జర్వ్షన్ లేనప్పుడు మనకి ఏదో ప్రాబ్లం ఉంది మన బాడీలో. తెలుస్తుంది మనం ఎంత తిన్నా, అంటాం చూడు ఎంత తిన్నా సన్నగానే ఉంటున్నాం, ఎంత తిన్నా ఆరోగ్యం ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే సంథింగ్ రాంగ్, మీరు ఇంకా ఏదో కరెక్షన్ మీ బాడీలో చేసుకోవాలి అని. అంతేగాని ఎవరు చెప్పింది అలా ఫాలో అయిపోయి పసుపు పెట్టుకోండి, ఉల్లిపాయతో నల్లగా అవ్వదు, ఉల్లిపాయతో జుట్టు పెరుగుతుంది, జుట్టు పెరిగే గుణాలు అందులో ఉన్నాయి తప్పిస్తే. డైరెక్ట్ రాయడం వల్ల మళ్ళీ సిట్రిక్ యాసిడ్స్ రిలీజ్ అయ్యి రకరకాల ఉంటాయి, దాని కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి. అవును, డైరెక్ట్ ఆనియన్ జ్యూస్ కూడా పెట్టక్కర్లేదు, అందులో కాస్త ఆయిల్ కొబ్బరి నూనెలో కలిపి అది కాస్త డైల్యూట్ చేసి అలాంటివి చేసుకుంటాం. అందుకనే నిపుణుల పర్యవేక్షణలు అంటాం ఇట్లాంటివన్నీ, ముఖ్యంగా హెల్త్ ఏదైనా నిపుణుల పర్యవేక్షణ దానికి సంబంధించిన వాళ్ళు. బొగ్గు రాసుకుంటే జుట్టు నల్లగా ఎందుకు అవుతుంది, అవుతుంది, ముఖం కూడా నల్లగా అవుతుంది బొగ్గు రాసుకుంటే, తర్వాత వాష్ చేయగానే పోతుంది. కాబట్టి బొగ్గు రాసుకోవడం నేను కూడా చూసాను, బొగ్గు రాసుకోవడం వల్ల జుట్టు నలుపు, పసుపు రాసుకుంటే జుట్టు నలుపు, ఇంకా ఏవేవో రకరకాలవి తీసుకొస్తున్నారు. జుట్టు నల్లగా అవుతుంది అంటే ఓన్లీ హెన్నా తోటి మాత్రమే, హెయిర్ డైస్ ఎలాగో ఉండే ఉన్నాయి, హెన్నా, గోరింటాకు అండ్ ఇండిగో, వీటితోటి మాత్రమే జుట్టు రంగు మారుతుంది. ఓకే, అది ఎన్ని రోజులు? హెన్నా తోటి ఎరుపుగా అవుతుంది, ఇండిగో తోటి నలుపుగా అవుతుంది. ఈ రెండు గుర్తుపెట్టుకోవాల్సింది మనం. ఓకే, వీటితో పాటు మనం అందులో వేసే రకరకాల ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో
ఉసిరి కానీ వేప కానీ రకరకాల పౌడర్ చేస్తుంటే త్రిఫల వేస్తాం అందులో. ఇవన్నీ నల్ల బ్లాక్ సీడ్స్ అంటాం మనం. ఇవన్నీ ఏంటి, ఇందులో జుట్టు రంగు మార్చేవి రెండే రెండు. ఏంటది, ఒకటి హెన్నా ఇంకొకటి ఇండిగో. ఓకే, ఈ రెండు మాత్రమే. ఇండిగో కూడా మళ్ళీ ఎక్కువగా కెమికల్ యూస్ చేసిన ఇండిగోస్ కూడా ఉంటాయి. వేరే ఉంటుంది, నేను ఇచ్చేది వేరే. సో అది నేను అబ్జర్వ్ చేసాను. ఇది అది ఒకటైనా అంటే కాదు, చాలా డిఫరెన్స్ ఉంది. సో ఈ మధ్య నా హెయిర్ కూడా బాగుంది, అందుకే నేను నా హెయిర్ బాగాలేదు అని ఎక్కువ అనట్లేదు. చాలా నాకే అర్థమైపోతుంది. ఓకే, కాబట్టి ఈ ఇంగ్రీడియంట్ ఇందులో మళ్ళీ మనం వేసే ఆమ్లా కానీ వేప కానీ ఇవన్నీ మన స్కాల్ప్ చుండ్రు రాకుండా ఉండడానికి, మన తల స్కాల్ప్ బాగుండడానికి, జుట్టు పటుత్వం బాగుండడానికి, సాఫ్ట్గా ఉండడానికి మిగతావి మాత్రం యాడ్ చేస్తాం. సో ఈ అవగాహన మనం తెలుసుకొని చూసిన ప్రతి ఒక్కటి మనం ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఓకే, కాబట్టి ఏది సరిగ్గా మన బాడీకి పనిచేస్తుంది, ఏది మన తలకు పెట్టుకుంటే జుట్టు, ట్రయల్ ఏమి చేయొద్దు. మీరు నమ్ముతారు, ఇప్పుడు నేను చెప్పేది మీరు నమ్ముతున్నారంటే మీకు నమ్మకం ఉంది. ఓకే, పలానా వాళ్ళు చెప్పారు ఇది చేస్తే నాకు పర్వాలేదు, నేను చేయగలుగుతాను, నా జుట్టు నల్లగా అన్నప్పుడు చెయ్యండి. ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దు మీ జుట్టు మీద. ఎక్స్పెరిమెంట్లు చేసి జుట్టును 10 రంగులు చేసుకోకండి అస్సలు. ఓకే, ఈ రోజు ఒకటి పెట్టి, రేపు ఒకటి పసుపు పెట్టి పసుపు రంగు చేసుకొని, బొగ్గు పెట్టి బొగ్గు రంగు చేసుకొని, ఈ బీట్రూట్ పెట్టి ఇంకో ఎరుపు రంగు చేసుకొని, 10 రంగులు కనిపిస్తున్నాయి ఈ మధ్య కాలంలో జుట్టుకి. కాబట్టి ఇవన్నీ కాకుండా నార్మల్గా బాగా మంచి ఆహారం తీసుకుంటూ రెగ్యులర్గా మీ జుట్టుకి మంచి మసాజ్ అంటే రక్త ప్రసరణ బాగుండాలి. నూనె పెట్టినా పెట్టకపోయినా రక్త ప్రసరణ ఎప్పుడైతే బాగుంటుందో మీ హెయిర్ గ్రోత్ చాలా చాలా బాగుంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఆ జుట్టు తొందరగా తెల్లగా అవ్వడానికి రకరకాల పొల్యూషన్స్, మనం తినే ఆహారము, ఇవన్నీ కారణాలు. కాబట్టి ఆ తినే ఆహారం మంచిదై ఉండేలాగా చూసుకుంటే మన జుట్టు ఎప్పటికీ ఆరోగ్యంగా బాగుంటుంది. అనవసరంగా ట్రయల్స్ మాత్రం మీ మీద మీరు ప్రయోగాలు చేసుకోకండి ఇవన్నీ చూసి. ఓకే, సో నిజంగా అంటే రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారక. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా ఖచ్చితంగా ఉంటుంది. అవును, మునగాకు చిన్నప్పటి నుంచి ఎవరైతే అడ్మినిస్టర్ చేస్తే తింటూ ఉంటే మనము చిన్నపిల్లల దగ్గర నుంచి ఏదో ఒక రకంగా, ఓకే, ఆ మునగాకుని ఫ్రై కొంచెం పప్పులోనో తాలింపులోనో సమ్ అదే అదర్ వేసుకుంటే కొంచెం పర్వాలేదు. ఓకే, కాస్త కాస్త తింటూ ఉంటే మీకు తొందరగా జుట్టు మెరవడం కానీ లేకపోతే జుట్టు ఊడిపోవడం ఇవన్నిటి నుంచి మనం బయటపడవచ్చు. తొందరగా మంచి బాగా హెల్దీ హెయిర్ ఉంటుంది. అంటే నేను చెప్పదగ్గ మెయిన్ థింగ్ ఏంటంటే అన్నిటికంటే బెస్ట్ ఫర్ హెయిర్ ఈజ్ ఇంటర్నల్గా ఈ క్యారెట్లు బీట్రూట్లు ఇవన్నీ ఎన్ని తిన్నా మునగాకు ఈజ్ ది బెస్ట్. ఇప్పటికీ ఎప్పటికీ చెప్తాను నేను అది రొటీన్. మునగాకు పచ్చడి, మునగాకు పొడి పొడి సో మీరు ఇచ్చారు నాకు చాలా బాగుంది కదా, చేశారని చెప్పి. సో అలాంటివి తయారు చేసుకుని ఒకసారి ఆ రెసిపీ కూడా చూపించండి అక్క. చూపిస్తాను ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి డెఫినెట్ గా అందరికి అనిపిస్తుంది. సో ఆ మునగాకు పొడి రెసిపీ కూడా చూపించండి. అది డైలీ ఒక ముద్దలో చక్క ఒక నెయ్యి కొంచెం నెయ్యి వేసుకుని తింటాబా, అమృతం. అండ్ ఆరోగ్యానికి ఆరోగ్యం. అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని చెక్క. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఎస్, చూసారు కదండి, ఇది రైట్ ఇన్ఫర్మేషన్. సో డెఫినెట్గా మనం ఏదైనా ఒకటి చేసే ముందు ఆ ఊరికే ప్రయోగాలు ఎందుకండి అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నాం. సో ఇలాంటి ప్రయోగాల మీద కాకుండా ఎదుటి వ్యక్తుల ఎక్స్పీరియన్స్ నుంచి చక్కగా మనం కొన్ని ఫాలో అయిపోయి ఆ ప్రయోగాల్ని వేరే ఉపయోగపడే వేరే ప్రయోగాల మీద పెట్టుకుంటే మరింత బాగుంటుందని చెప్పి రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే మా సుమన్ టీవీ ధ్యేయం కాబట్టి. సో డెఫినెట్గా ఏది నిజం అనేది మేము ఎప్పటికప్పుడు అవేర్నెస్ ఇస్తూనే ఉంటాము. డెఫినెట్గా ఫాలో అండి. మంచి మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే పర్సనల్గా మీకు న్యూట్రిషన్ డైట్ కావాలి, కస్టమైజ్డ్ డైట్ కావాలి, మన చెక్క అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే అస్సలు ఆలస్యం చేయదు. క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు తగిన సరైన ఆహార డైట్ని తీసుకోండి. నమస్తే.